हाय फ्रेंड्स नमस्ते वेलकम टू ईरै तेलुगु अग्रिकल्चर यूट्यूब चैनल मैं वीडियो रैतुल कोनुगोलु चेसेटटुवंटि पत्ति वित्तनालु नाण्यमैन पत्ति वित्तनाला लेदा नकिली पत्ति वित्तनाला अनेदि तेलुसुकोवडं एला अनेदि ई वीडियोलो मनं तेलुसुकुंदां। मोदटगा मनं चूसिनट्लयिते मनं कोनुगोलु चेसेटटुवंटि ई पत्ति गिंजलु अनेदि ई पत्ति गिंजल प्याकिंग बैक साइड चूसिनट्लयिते दीनिकि संबंधिंचिन बारकोड गानी लेदा दीनिकि संबंधिंचिन पत्ति गिंजल संबंधी बारकोड यानी लेदा स्कैनर गुर्त लाटी उम्मीदन जरूरत इला उठी स्कैनर गुर्त स्कैन चेसते दी संबंधी लेबल नंबर मरी लाट नंबर अलागे दीन ओक मैनुफैक्चरिंग डेट अलागे दीन ओक एक्सपैर डेट मरी दी संबंधी कंपनी एमआरपी वाणी मैं स्कैन वैंने रव जरूर इला वैसे ఇది నాణ్యమైన పత్తి విత్తనమని మనం తెలుసుకోవాలి। అలాగే కొన్నిటిపైన ఇలాంటి స్కానర్ గుర్తు లేకుండా నకిలీ పత్తి విత్తనాలు అనేది అమ్మడం జరుగుతుందండి। అలాంటి విత్తనాలు మీరు కొనుగోలు చేసినట్లయితే ఆ విత్తన శాతం అనేది తగ్గిపోతుంది కాబట్టి రైతుల గమనించి రైతులు కొనుగోలు చేసేటటువంటి ఈ పత్తి విత్తనాల వెనుక స్కానర్ గుర్తు గాని లేదా బార్కోడ్ లాంటివి కూడా ఉండడం జరుగుతుంది। అలాగే మనం కొనుగోలు చేసేటటువంటి ఈ పత్తి గింజలను ఏ పత్తి గింజలు తీసుకున్నాం అనేది దాన్ని మనం బిల్ రూపంలో డీలర్ దగ్గర తీసుకోవాలండి। ఇలా తీసుకున్నట్లయితే మనం కొనుగోలు చేసినటువంటి పత్తి గింజలు అనేది మొలకపోయడం పత్తి గింజలు అనేది మొలకపోతే ఎక్కడైతే కొనుగోలు చేశామో ఆ డీలర్ దగ్గరికి ఆ బిల్లును పట్టుకొని వెళ్ళినట్లయితే మనకు కొంతవరకు లాభం అనేది జరుగుతుంది। కాబట్టి ఈ రైతుల గమనించి మనం కొనుగోలు చేసేటువంటి ఈ పత్తి గింజల బ్యాక్ సైడ్ స్కానర్ గుర్తు గాని లేదా బార్కోడ్ లాంటిది ఉన్నట్లయితేనే అది నాణ్యమైన పత్తి విత్తనమని మనం తెలుసుకోవాలి। అలాగే నేను న్యూస్ పేపర్లో మనం చూసినట్లయితే నిన్న మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నుంచి నకిలీ పత్తి విత్తనాలు మన కామారెడ్డి జిల్లాకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది। దాదాపుగా ఆ నకిలీ పత్తి విత్తనాల విలువ చూసినట్లయితే 103,550 రూపాయల వరకు ఆ నకిలీ పత్తి విత్తనాల విలువ ఉంటుందని చెప్పడం జరిగింది। కాబట్టి రైతులు ఈ నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేయకండి। కొంతమంది వ్యక్తులు ఊళ్ళలోకి వచ్చి ఈ పత్తి గింజలను తక్కువ రేటు అమ్మడం వల్ల రైతులు ఆశపడి బిల్లు లేకున్నా కూడా ఆ పత్తి గింజలు అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది। అలా కొనుగోలు చేయడం వల్ల మనం నష్టపోతామని రైతులు గ్రహించి అలా కొనుగోలు చేసినటువంటి ఆ పత్తి గింజలు మొలవండి। ఎందుకంటే ఈ నకిలీ పత్తి విత్తనాలు వాళ్ళు బిల్లు లేకుండా మరియు దానిపైన ఎలాంటి స్కానర్ గుర్తు అలాంటివి ఇలాంటివి ఉన్నాయండి। సపోజ్ మనం ఈ ప్యాకెట్ను ఈ ప్యాకెట్ మనం 800కి అమ్ముతామండి, ఆడ వచ్చేసి నేను 600కి ఇస్తే 500కి ఇస్తే అనేసరికి రైతులు ఆశపడి ఈ ప్రొడక్ట్ తక్కువకి వస్తానని చెప్పి నేను కొనుగోలు చేస్తున్నానండి। అలా కొనుగోలు చేయడం వల్ల మీరే నష్టపోతారు। రైతులు ఈ విషయాన్ని గమనించి మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ పత్తి గింజలు కొనుగోలు చేసి దానికి సంబంధించిన బిల్లును మనం తీసుకొని ఈ దాదాపుగా ఒక 3 నెలల పాటు మనం కొనుగోలు చేసినటువంటి ఈ పత్తి గింజలు మొలిసే వరకు ఆ బిల్లును దగ్గరలో పెట్టుకోవాలండి। ఎందుకంటే ఒకవేళ ఈ పత్తి గింజలు అనేది మొలవని ఎడల బిల్లును మన దగ్గరలో ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లును చూపించినట్లయితే ఎవరైతే ఈ పత్తి గింజల కంపెనీ తయారు చేస్తారో వాళ్ళకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది। వారు మీకు ఎంతో కొంత నష్టపరిహారం కింద డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి రైతులు గమనించి ఈ వీడియోలో చెప్పిన విధంగా మనం కొనుగోలు చేసేటువంటి ఈ బార్కోడ్ కానీ ఈ స్కానర్ గుర్తును స్కాన్ చేసిన తర్వాతనే కొనుగోలు చేయాలని చెప్పి ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది। ఇప్పుడున్న పరిస్థితుల్లో నకిలీ పత్తి విత్తనాలు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది। కాబట్టి రైతులు జాగ్రత్తగా ఈ పత్తి గింజలు కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన అని ఈ బార్కోడ్ కానీ లేదా ఈ స్కానర్ ఉన్నట్లయితేనే కొనుగోలు చేయాలని ఈ వీడియో కొనుగోలు చేసుకోవాలని చెప్పి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది। ఓకే, థ్యాంక్ యూ అండి।